హలో అసలు నాకేం అర్థం కావట్లేదు, మైండ్లో ఏం ప్రాసెసింగ్ నడుస్తలేదు. థ్యాంక్ యూ. అసలు కంటెంట్ని నమ్మి ఇంత రెస్పాన్స్. నేను బయట ఇప్పుడే మళ్ళీ కార్లో రిటర్న్ వస్తుంటే మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయింది. ఓ 2 మినిట్స్ పట్టింది. అరే ఇది మన సినిమాకే కదా అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో అయితే అరుపులు, అసలు ఇమోషన్లో సైలెన్స్ అయిపోయి అందరు ఏడుస్తున్నారు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మీరిద్దరు నన్ను నమ్మి అసలు నాకేం గుర్తింపు లేకుండా థియేటర్కల్ సక్సెస్ కూడా లేదు, అలాంటప్పుడు ఇంత మంచి కంటెంట్ నా దగ్గరికి తీసుకొచ్చి నా పర్ఫార్మెన్స్ నువ్వు చేయగలుగుతావురా అనే ఇది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నాతోటి ఇంత మంచి సినిమా చేయించారు. మీరందరు కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్ సినిమా ఇది, మాస్ సినిమా, యూత్ సినిమా. ఎస్, మాస్ సినిమా. అండ్ మా కోయాక్టర్స్ కూడా వైషు విరాజ్, అసలు వాళ్ళ సీన్స్కి అయితే నేను అరుస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా మాస్ మూవీస్ మేకర్ మీద ఇంత మంచి సూపర్ హిట్ సినిమాని అందించిన సాయి రాజేష్కి, డార్లింగ్ ఇటు చూడు డార్లింగ్, ఈరోజు నేను చెప్తున్నాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు తను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా బిగినింగ్ డేస్లో ఈ రోజుల్లో బస్ స్టాప్ తీసేటప్పుడు నాకు ఎలా ఒక రకమైన ఆనందం ఉందో ఈరోజు సినిమా చూస్తుంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని నిజంగా ఏ టైంకి కావాలో రిక్వైర్మెంటు ఆ టైంకి అందించాడు రాజేష్. నిజంగా రాజేష్ మా ఫ్రెండ్ అవ్వటం నిజంగా మా లక్. అట్లాగే ఎస్కేఎన్ 3 సంవత్సరాల నుంచి దీనికి పడ్డ శ్రమ మామూలు కాదు. ఈరోజు స్క్రీన్ మీద అది తెలుస్తుంది వీళ్ళ టీం వర్క్. అలాగే ఆనంద్ దేవరకొండ కానీ ఇవాళ విజయ్ వచ్చి దీన్ని విష్ చేయడం చాలా హ్యాపీ. అసలు వైష్ణవికి అయితే అసలు చెప్పక్కర్లేదు. లేడీస్ అయితే ఎంతమంది ఏడుస్తున్నారో థియేటర్లో సినిమా చూస్తూ ఒక రకమైన దీనికి వెళ్ళిపోయారు, ఓన్ చేసేసుకుంటున్నారు సినిమాని. ఈ సినిమాని ఏదో ఓటీటీలోనో ఎక్కడో వస్తుందని చూడొద్దు, దయచేసి థియేటర్లో చూడండి. రేపటి నుంచి మాత్రం ఈ సినిమా ఇది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ.